దేవునికి కానుకలు సమర్పిస్తుంటారు చాలామంది భక్తులు. అలాగే దేవాలయాలకు దానం చేసిన పుణ్యం దక్కుతుంది. అదేంటో చూద్దాం. దేవాలయాల్లో ఏమి దానం చేయాలో చాలామందికి తెలియదు. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమ దానాలకు శ్రీ మహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్య ఫలాలను చెప్పాయి పురాణాలు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తి పొందుతాడు. గజ్జలను మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందనీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రులవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణ లోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. వట్టి వేళ్లతో తయారు చేసిన చేపల వంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. చామరలను దానంగా ఇస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరుస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం, ఉత్తమగతిని సోపానం, ధ్వజ సమర్పణం లోకంలో గొప్ప కీర్తిని పొందడానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకరించే సుగంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. దర్పణం దానం చేసిన మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుంది. ధ్యానం, సజ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు పుణ్య ఫలితాన్ని పొందుతాడు. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. నీల పతాకాలతో కూడిన తాళధ్వజం సమర్పిస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చిన వాడికి ఉత్తమ లోకాల వాకిళ్ళు తెరిచి సిద్ధంగా ఉంటాయి. శయన ఆసన దాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను, వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.